ఓం నమశివాయ శ్రీమాత్రే నమః. మీరు ఉదయం లేవగానే సెల్ ఫోన్ చూస్తున్నారా? సహజంగా చూస్తున్నామనే చెప్పాలి, ఎందుకంటే అందరం మనం చేసే పని అదే కాబట్టి, నేనైనా మీరైనా. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. చూడటం వల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయి? ఉదయం లేవగానే మీరు సెల్ ఫోన్ గనక చూసినట్లయితే మీరు ఎన్నో కోల్పోతారు. ఎన్నో కోల్పోవటం అంటే మనకి మార్నింగ్ లేవగానే చేయవలసిన అంటే కొన్ని షెడ్యూల్ ఉంటాయి కదా, ఆ షెడ్యూల్ అంతా తప్పిపోతుంది. కానీ మీరు చేసేది ఏంటి, లేవటమే సెల్ ఫోన్ చూస్తారు. అది నల్లగానో తెల్లగానో ఎర్రగానో రకరకాల కలర్స్లో మన సెల్ ఫోన్ ఉంటుంది. కానీ సెల్ ఫోన్కి రేడియన్స్ ఎక్కువ ఉంటాయి కదా, దానివల్ల వచ్చే ఎఫెక్ట్ చాలా ఉంది, ఒక సైంటిఫిక్గా అది పక్కన పెడదాం. అయితే ఈ సెల్ ఫోన్ మీరు చూడటం వల్ల మీకు మీ మైండ్ సెట్ వెంటనే చేంజ్ అయిపోతుంది. ఒకటి చూసిన తర్వాత ఇంకొకటి, దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అయితే అయింది, అనుకున్న పనులు మనం మార్నింగ్ చేయవలసిన దినచర్యలో ఉన్న పనులు ఏమి చేయలేము, దాంతోనే కాలం గడిచిపోతుంది. దీనివల్ల అనేక అనర్థాలు వస్తాయి. ఇది పక్కన పెడదాం. లేదు సార్, నేను అన్ని టైం చేసుకుంటాను కానీ చూస్తాను. ఎక్కువసేపు సెల్ ఫోన్తో గడిపారా, అది సకల దారిద్రములకు కూడా దారితీస్తుంది. సెల్ ఫోన్ వాడాలి కానీ అది నియమ నిబంధనలు అవసరానికి తగ్గట్టుగా వాడచ్చు. ఒక సెల్ ఫోన్ని మనకి ఉపయోగకారిగా అది నిరుపయోగంగా కూడా వాడుకోవచ్చు. ఒక కత్తిని మనం కూరగాయలు కావచ్చు, ఇంకో రకంగా కూడా వాడచ్చు కదా. ఇలాంటి కత్తి లాంటి సెల్ ఫోన్ని చాలా జాగ్రత్తగా అవసరానికి మాత్రమే వాడుకోవాలి. అలా కాదని మీరు వాడినట్లయితే మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటుంది. జ్యేష్ఠాదేవి అంటే ఒక జ్యేష్ఠాదేవి వల్ల ఎన్ని అనర్థాలు అనుకుంటున్నారు, అనారోగ్య సమస్యలు, అలాగే ఫైనాన్షియల్గా ఇబ్బందులు, ఇన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. పొద్దున్నే లేచి ఎవరైతే మీరు సెల్ ఫోన్ చూస్తున్నారో వారింట్లో జ్యేష్ఠాదేవి ఉంటుంది అని మన శాస్త్రం చెప్తుంది. మరి అప్పుడు శాస్త్రం టైంలో సెల్ ఫోన్లు లేవు కదా మనకి. కానీ ఇప్పుడు ఎందుకని అంటే, ఆ ఎప్పుడైతే విధి విధానం మనం చూడవలసిన యొక్క ఏ దేవుని చూడాలి, ఏ చిత్రపటాన్ని చూడాలి, అది మానేసి మనం సెల్ ఫోన్ చూస్తున్నాం. అందువల్లే టైం కావాలి అన్నా కూడా సెల్ ఫోనే చూస్తాం మనం. కాబట్టి అలాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా విధి విధానాలను అవలంబించినట్లయితే, ఈ సెల్ ఫోన్ కొంచెం దూరంగా ఉన్నట్లయితే మీకు మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి. ఉదయం లేవగానే మీరు చూడవలసింది రాధాకృష్ణుల యొక్క ఫోటో చూడండి. భార్యాభర్తల మధ్యన అన్యోన్య దాంపత్య జీవితాన్ని గడుపుతారు. అలాగే ఉదయం లేవగానే మీరు ఉండే అరిచేతులు చూసుకోండి, మంచి సత్ఫలితాన్ని పొందుతారు. ఉదయం 9 తర్వాతే సెల్ ఫోన్ పట్టుకోండి, మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ఈ విధానాన్ని అవలంబించండి, సత్ఫలితాన్ని పొందుతారు. రాత్రి 9 తర్వాత మీరు సెల్ ఫోన్ ఆన్ చేయకండి, దానివల్ల కూడా హ్యాపీగా ఆనందంగా నిద్రపడుతుంది, ప్రశాంతమైన జీవితం ఉంటుంది, సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ఈ రకంగా ఆచరించండి, మంచి ఫలితాన్ని పొందుతారు. మరొక వీడియోలో సెల్ ఫోన్లో సహజంగా మనం దేవుడి ఫోటోలు పెట్టుకుంటాం, పెట్టవచ్చా లేదా ఈ విషయాలన్నీ కూడా మీకు మరొక వీడియోలో తెలియజేస్తాం. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా JKR భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమస్తే.